వైఎస్ఆర్ టీఆర్ అంటే అధికారంలో ఉన్న టీఆర్ఎస్ని కాదని తెలంగాణలో ఇప్పుడు ఇప్పుడే పోసుకుంటున్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గారాల పార్టీ పెట్టిన షర్మిల గారు పార్టీ వైఎస్ఆర్ టీపీ టీపీ బటల్ ఏం ఉద్దేశం చెప్పారు ఏమన్నా మంచి ఆఫర్ వచ్చింటే వెళ్ళారా బంపర్ ఆఫర్ ఏమన్నా ఒకటి ఇక్కడ ఇక్కడ ఎల్సి ఇవ్వలేదు రాజీనామా చేస్తున్నాము రాజీ ఇవ్వలేదునే రాజీనామా చేస్తున్నా 100% అక్కడ కొ చర్చిల్ చేశారు ఇక అది దాన్ని ఎవరేం అనుకున్నా దాని అనుసారం ఆశ పెట్టి డామడపడే చేశారు తప్ప రాజీనామా రాజీనామా చేశారు అంతవరకు అంతవరకు నేను ఎక్కడ అవధవం వడను తప్పుడు కూడా చెప్పను ఓకే అకదా ఆశ పెట్టారు ఆ క్షణం వరకు కూడా చెప్పారు నాకు భ్రమల్లో పెట్టుకుంటూ వచ్చారు ఆ రేంలు అలా గడిపారు కాబట్టి నేను ఇక అందులో ఉండలేను అనుకున్నాను ఆగాను అసలు యాక్చువల్గా నేను కాముగుండగానే అనుకున్నాను అది లెక్కలు కూడా అదే పెట్టాను నేను మీకు ఎలా ఉంటే అనుకూలమో అని అలా ఉండలేకపోతున్నందుకు అందుకే ఏం చేస్తాను అని చెప్పాను తప్ప నా మీద వేసుకున్న తప్పు కూడా బయటకు వచ్చిన విజయమ్మ గారు నాతో మాట్లాడింది విజయమ్మ గారు దగ్గర మీరు వెళ్ళారా విజయమ్మ గారు మిమ్మల్ని పిలిపించారు నేను విజయమ్మ గారు నాతో మా ఫోన్ చేసింది నేను వెళ్ళాను ఓకే మాట్లాడినప్పుడు జనరల్గా మాట్లాడుతూనే ఉంటాం ఎక్కడ అంటే మా పాపలది ఫంక్షన్ చేసిన నేను ఒకటి మళ్ళీ విజిటింగ్ వెయిట్ కార్డు చేయడానికి పోయినా ఇన్విటేషన్ కార్డు ఫంక్షన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారికి నేను అక్కడికి పంపించాను కానీ ఆయన ఆ రోజు సేమ్ రోజు వాళ్ళది మ్యారేజ్ డే ఏదో ఉంది హిమాచల్ ప్రదేశ్ ఎలా ఎవరితో తారో పంపించారు అక్కడికి అక్కడికి ఎవరికైనా వాళ్ళతో పంపడమే నేను ఇక ఆయన విజయమగారు మరి విజయమగారు కంటే రాజశేఖర రెడ్డి గారు సత్యమని అని విజయమగారు గవర్నీరు ఆవిడకి డైరెక్ట్ ఇచ్చారు ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా డైరెక్ట్ సార్ ఇక నేను అడిగిన ఆయన హిమాచల్ ప్రదేశ్ పోతున్నాడు అంటే సేమ్ టైం ఇన్విటేషన్ టైంలోనే అడిగాను నేను హిమాచల్ ప్రదేశ్ ఏదో పోతున్నాడు అది అన్నారు ఇప్పుడు ఇక నాకు ఇవ్వడానికి కూడా ఫంక్షన్ టైం అది కరోనా టైం అది కరోనా టైం అప్పుడప్పుడే తొందరగా ఫంక్షన్ జరపాలనిపిస్తుంది ఆ టైంలో తిరగడం కూడా చాలా కష్టంగా ఉంది నేను అడిగితే అక్కడ హిమాచల్ ప్రదేశ్ ఏదో పోతున్నాడు ఆ టైంలో అని చెప్పారు విజయమ్మగారు పిలిచి పార్టీకి సాయం ఏమగారు ఏంటంటే మీరు అప్పుడు మొదటి నుంచి కూడా మీరు సపోర్ట్గా ఉన్న నాన్న శర్మిల గారికి కూడా ఉండాలి అని అడిగింది నాకు అప్పటికి నేను వాస్తవంగా ఖాళీగా ఉండాలి బయటకు వచ్చి ఉన్నా ఖాళీగా కానీ ఆ సమయంలో రాజశేఖర గారి కంటే ప్రేమ అది కొంచెం ఉంది మా ఇంట్లో కూడా ఆ చర్చ ఉంటుంది ఇప్పుడు కూడా రాజశేఖర గారి ఫోటో అప్పటి నుంచి ఉన్న ఫోటో అట్లే ఉంటుంది మధ్య తీసింది లేదు అది అలానే ఉంటుంది కాబట్టి కొంత నేను ఒకటే చెప్పాను పెద్దగా యాక్టివ్గా ఉండకపోయినా నేను హెల్ప్గా ఉంటామ్మా అని చెప్పాను ఇప్పుడు వైఎస్ఆర్ టిపి కండువా కప్పుకున్నట్టా కప్పుకోనట్ట కప్పుకోవడం ఏంటి బరాబు జాయిన్ అయినా జాయిన్ అయినా అది కూడా పెద్దగా పబ్లిసిటీ సార్ పబ్లిసిటీ నాకు పబ్లిసిటీ మీద మొదటి నుంచి నమ్మకాలు లేవు ఓకే నేను పబ్లిసిటీ చేసుకుని నేను ఎక్కడన్నా నాది కటఒడి పెట్టంగనం నేను బొకేలు ఇవ్వంగనం షాల్వాలు కప్పంగనం నేను ఎక్కడన్నా చూసాను నన్ను మీరు నేను ఎక్కడా చేయను నాకు అయ్యి నేను వంగి నమస్కారమే పెట్టను వైఎస్ఆర్ టీపీ నుంచి మీరు ఒక్కసారి మాత్రం చట్ట సభలో పోవాలను సార్ గీత ఎక్కడైనా కంటెస్ట్ చేస్తాను ఎక్కడైనా కూడా కంటెస్ట్ చేస్తా ఇల్లంతేస్తే కదా ఎస్టీ ఇక్కడే అంబర్పేట హైదరాబాద్లోనే కంటస్యాలని అప్పుడు పోటీ చేయమంటే మా నియోజకవర్గం ఏమో నేను పదిహేను ఏళ్ళు ఇక్కడ ఉన్నాను సార్ అంబర్పేటలో నేను ఇక్కడ లోకల్గా ఇరవై ఐదేళ్ళు నేను వచ్చి ఆ ఇరవై ఐదు ఏళ్ళలో పదిహేను కమ్యూనిస్ట్ పార్టీ పెరిగింది ఖమ్మం జిల్లాలో మరి అక్కడే వేరే నియోజకవర్గానికి ఎదుర్కోకుండా ఏళ్ళు వచ్చింది నేను ఇక్కడ ఎదుగుంటాను అండి ఇక్కడ నేను అక్కడ మా పరిచయం ఉన్న బాగా పరిచయం ఉన్న ఇల్లు అందేమో ఎస్టీ అయింది ఆ తర్వాత బాగా పరిచయం ఏర్పడదేమో హైదరాబాద్ కానీ నాకు మిగతా ప్రాంతాల్లో నేను లీడర్షిప్గా పరిచయం తప్ప ఊరు ఊరు పరిచయం ఉన్నవనైతే గానం లీడర్షిప్గా పరిచయం అయితే పైన ఇమేజ్ని అలా చూపెట్టి రాష్ట్రం అంతా ఆ నియోజకవర్గంతో ఇమేజ్ చూపెట్టే సత్తా నాకు లేదు ఆర్థిక సత్తాలలో ఈ పొజిషన్లలో నాకు ఇక్కడున్న పరిచయాలు అంబర్పేటలో మొదటి నుంచి ఏరియాలో ఉండి కొంత ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ కూడా నేను గతం నుంచి ఆ ప్రాంతంలో అడుగుతాను అంబర్పేట శంకర్ ఉన్నారు కదా బాగా ఆయన కూడా రాజకీయాలు రాజకీయాల్లో ఆయన కూడా ఒకసారి ఆయన ఆపోజిట్గా వస్తే మీరు ఎవరు రాజకీయాలు ఉంటాయి సార్ ప్రజలు ఆర్థికంగా చాలా బలవంతుడు అంటారు కదా ప్రజలు బలంగా ఉంటాడు ఆర్థికంగా కూడా బాగా ఉంటారు శంకర్ కూడా మంచి మిత్రుడు లేదు అదే సమయంలో ఎవరు రాజకీయాలు ప్రజలు ఎవరినైనా ప్రజలు అంబరపేట శంకర్ గారు పార్టీలో వైసీపీలో కూడా ఆయన రాజశేఖర రెడ్డి గారి దగ్గర జాయిన్ అయ్యింది ఆయన కాంగ్రెస్ లో అంబరపేట శంకర్ గారు ఆ తర్వాత నేను అంబర్పేటలో ఉన్నప్పుడు నాకు పరిచయం రెండు మూడు సార్లు ఎక్కువసారి మాట్లాడు ఏ పార్టీలో ఉన్నారు ఆయన మరి ఏ పార్టీలో జాయిన్ అండి మరి నాకైతే ఐడియా లేదు ఇప్పుడు ఎంత అయితే కానీ మరి నేను మొన్న కిషన్ రెడ్డి వాళ్ళతో ఫోటోలు చూశాను వాళ్ళకైనా పోయినో తెలియదు నేను తెలియనప్పుడు కామెంట్ చేయడానికి అంబర్పేట నుంచి పోటీ చేస్తాను నేనైతే అంబర్పేటకి చేస్తాను ఒకవేళ వైఎస్ఆర్ టీపీ అంటే షర్మిలా గారు కూడా అంబర్పేట టికెట్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తే అప్పుడు ఏ పార్టీకి వెళ్తారు అది అప్పుడున్న చేసే అది ఇప్పుడు ఎందుకు వెళ్తారా నేను అనుకోవడం ఇవ్వదు నేను ఆ పార్టీని నేను టికెట్ ఇవ్వదు అడగ అనుకున్నారు మీరు ఖచ్చితంగా నాకు ఇస్తాని నేను మీరు అడగలేదు ఇస్తాము అకామిడేట్ చేస్తాం అని నామినేట్ అంటే నామినేట్ అంటే పోటీ కాదు పోటీ విషయంలో నన్ను కేటీఆర్ గారు అంబ్రపేట కంటెస్ట్ చేస్తావని అడిగిండాను ఓకే చేయండి చేయను ఎందుకని అప్పుడు కంటెస్ట్ అనేది నేను చేయొద్దు అనుకున్నాను అనుకున్న ప్రజల నుంచి చెందిక్కారు మీరు అంటే నాకున్న సత్తా ఇప్పుడున్న ఉన్న ఒకసారి ఆర్థిక విషయాలు ఎట్లున్నాయి సార్ రాజకీయాలు మీరు చూడండి చెప్పండి అంత వీకున్నారు మీరు నేను ఎకనామికల్ గా చాలా పెద్ద లీడర్నే కానీ పేద లీడర్నే పెద్ద లీడరే కానీ పేద లీడరే మీరు ఓకే చెప్పుకోవడానికి నేనే చూపించుకున్నాను ఓకే ఓకే ఇప్పుడు నెల మీకు వైఎస్ఆర్టీపీ మౌత్ పీస్గా మారితే నెలకు పది లక్షలు నజరాన్ని ఇస్తామన్నారు ఓ పని చేయండి సార్ పది కాదు నెలకు పదివేలు ఇప్పించండి చూద్దాం పదివేలు కూడా ఇవ్వట్లేదు ఎవరి ఇయర్ సార్ ఓకే నేను అనేది ఏంటంటే నేను ఒక వైఎస్ఆర్టీపీ కాదు మీరు ఈ మాట ఏ పార్టీ మీద చెప్పినా నేను నేను నమ్మను ఓకే ఎవరి మీద చెప్పినా నమ్మను ఓకే నేను ఇంకొకరి మీద ఆరోపణ కూడా చేయను వాళ్ళకు కూడా ఇస్తాను నేను నమ్మను ఇప్పుడు మీరు డిస్కషన్ చేస్తారు టీవీలల్లో ఎవడో వీని మీద వారంటాడు నీకు ఇస్తాడు అని మీద వీడంటాడు ఇద్దరికి ఇచ్చేది అలా అవన్నీ వద్ద ప్రచారాలు ఒకరి మీద ఒకటి చేసుకునే ప్రచారాలు వైఎస్ఆర్టీపీలో మీ యొక్క స్థానం ఏంటి ప్రజెంట్ అయితే ఇంకా ఏం పదవులో లేం సార్ నేనైతే కానీ ఇప్పుడు ఇంకా కమిటీ సపోర్టర్ ఒక కమిటీలు కమిటీ ఇంకా వేయలేదు ఇంకా బట్ ఒకటి మొన్న మాత్రం ఒక రైతాంగ సమస్యల మీద సుప్రీం మన హైకోర్టులో పెళ్ళి వేసాను నా పేరు మీద పార్టీ నుంచి దానికి కోఆర్డినేటరు ఆర్గనేషనల్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ అని చేసాం దాన్ని అదే కొనసాగడం లేదా ఇంకేంటో ఆలోచించాలి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముద్దు బిడ్డ గారాల పట్టి వైఎస్ షర్మిల గారి తర్వాత కాస్త తెలంగాణలో గుర్తింపు తగ్గ గట్టు వైఎస్ఆర్ వైయస్ఆర్టీపీలో ఉన్నారు ఓకే ఇద్దరు తప్పితే చెప్పుకోదగ్గ గుర్తింపు ఉన్న నాయకులు వైఎస్ఆర్ వైఎస్ఆర్టీపీలో ఈ పరిస్థితుల్లో తెలంగాణలో ఆ పార్టీ ఎలా బతికి పెట్టగడుతుంది నేను ఇక్కడ ఉందని సార్ నేను ఎందుకంటే నేను వైఎస్ఆర్సీపీని కూడా నా ఒక్కడి నుంచే చూసిన నేను కాబట్టి స్టార్టింగ్లో ఇలాగే ఉంటుంది బీజేపీకి స్టార్టింగ్లో ఎన్ని పార్లమెంట్ సీట్లు రెండు సీట్లు వచ్చిన రోజులు లేవా ఎనభైలో అట్లాగే టీఆర్ఎస్ పరిస్థితి ఏంటి ఖమ్మం జిల్లా నేను చెప్పేది నేను చెప్పేది టీఆర్ఎస్కి ఖమ్మం జిల్లాలో ఒక్క ఎంపీటీసీ పోటీ చేసి ఎంపీటీసీ ఓడిపోయిన చరిత్ర తెలంగాణ వచ్చేనాటికి ఆచార్య కమిషన్ చెప్తా బెంగాల్లో ముప్పై సంవత్సరాలు పరిపాలించిన జ్యోతిబాస్ పరిపాలించిన రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో వచ్చేనాటికి నాలుగు జిల్లాలలో జెండా గట్టిన ఉంటే ఎట్లా దాని నేను అనేది ఏంటంటే స్టార్టింగ్లో ఏ పార్టీ అయినా ఒక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అలాగే పెరుగుతుంది పెరుగుద్దని నమ్ముకుంటూ ఉన్నాను నేను రెండు ఆల్రెడీ బేస్ అనే రాజశేఖర రెడ్డి గారి నుంచి పార్టీ స్టార్ట్ అయింది మరో పార్టీకి మరో పార్టీకి ఆ బేస్ లేదు రాజశేఖర రెడ్డి గారి యొక్క లెగసీ ఖచ్చితంగా ఈ పార్టీకి బేస్గా ఉంటుంది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి నాడు తండ్రికి రాజశేఖర రెడ్డి గారికి బాసటగానే మద్దతుగా నిలిచారు తర్వాత తనయుడు జగన్మోహన్ రెడ్డి గారికి బాసటగా నిలిచారు ఈరోజు షర్మిలమ్మ గారికి అండగా నిలబడ్డానికి ఇక్కడికి వచ్చారు ఎలా ఉంది ఆ లెగసీ అంటే రాజశేఖర రెడ్డి గారి యొక్క వారసత్వము ఆ రాజకీయ లక్షణాలు ఇవన్నీ ఎవరు ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే సార్ ఇక్కడ చూడాలంటే ఇంకా శర్మిలమ్మ గారిని ఇంక ఇంకా బాగా చూడాలి ఓకే నాకు వాళ్ళిద్దరిని నేను బాగా చూసి ఉన్నాను ఇప్పటికే ఓకే మీరు రాజశేఖర రెడ్డి గారి గురించి మీకు కూడా బాగా తెలుసు ఆయన్ని జగన్ గారి గురించి కూడా చెప్పాల్సి వస్తే రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఎవరైనా సొంత పిల్లలాగానే ఉంటారు ఇతర కూడా ఆయన విధంగా గౌరవించాడు జగన్ గారి దగ్గర నాకు నేను చాలాసార్లు చెప్పాను నాకు మిగతా వాళ్ళు ప్రచారం చేసినట్టు లక్షణం వ్యతిరేకంగా ఉండదు సార్ నేను ఆయన్ని బాగా లైక్ చేస్తాను ఓకే ఎందుకంటే ఆయన ఇంటర్నేషనల్ బార్ ఉంది అని ప్రచారం చేశారు అందరు ఆయన తాగడు అదూ తెలుసు అసలు తాగ ఇప్పుడు తెలుసు అప్పుడు ఎవడు అంత ప్రచారమే కదా అట్లా రెండు ఆయన ఆయన ముందు ఎవడు కూర్చోవద్దు అని ప్రచారం చేశారు ఆశ్చర్యం ఏంటంటే ఎదుటోడు కూర్చో నిలబడి మాట్లాడితే ఆయన కూడా నిలబడతాడు ఏ కానీ వాడు నిలబడితే ఆయన నిలబడతాడు కూర్చుంటేనే కూర్చుంటాడు ఆయన ఎవరిని అరే అని పిలవంగా నేను ఇంతవరకు చూడలేస్తాను నేను కూడా ఇంకా డ్రైవర్ వాళ్ళని వెళ్ళిన అరే అని పిలిచిన రోజులు ఉన్నాయి కానీ ఎవరిని కూడా ఏ రా ఏంటి అరే అనే పదం వాడంగా నేను లేదు నేను అన్నీ ఉన్నా కదా నేను వెళ్ళేది కూడా అంటే కొంచెం నేను అనే అతని యొక్క అప్రోచ్ నాకు బాగా నచ్చుతుంది డౌట్ లేదు నాకుంది ఆ రోజుల్లో నాకు ఏం ఆస్తుల ఫస్ట్లున్నాను సార్ నాకు ఆ స్థాయి ఇవ్వాలి సార్ వర్క్ని బట్టే కదా దాన్ని నేను అతన్ని ఆ విధంగా అన్ని కష్టాలు ఉన్నాము ఒక్కరోజు మనకున్న చిన్న చిన్న ఆస్తులకే ఒక్కరోజు తీసిపోయి పోలీస్ స్టేషన్లో అయితే ఏమైంది అది ఏమైంది ఇదేమైంది అని చెప్పి వానికి విని ఫోన్లు కొడతాము అన్ని అట్లా వదిలేసి తీసిపోయి జైల్లో అవసరం సంవత్సరాన్ని ఉంచితే ఎంత స్టామినా ఉంటే ఉండగలగాలి సార్ అందుకని నాకు అతని యొక్క పట్టుదల అతని యొక్క విజన్ కూడా సార్ చాలా చర్చించినప్పుడు మేనిఫెస్టో కమిటీలో నేను కూడా మెంబర్ని రెండు వేల పద్నాలుగులో మేనిఫెస్టో కమిటీ మెంబర్ని దాంట్లో ఆయన మాట్లాడుతున్నప్పుడు చూస్తే ఎంత మ్యాచ్యూరిటీ అవ్వబడేదంటే నాకు అర్థం ఏదో ఏదో నేను వ్యక్తిగతంగా ఎవరిని పోగడాలని కదా సార్ నేను ఎవరిని వ్యక్తిగతంగా కూడా పోగొన్న కూడా కానీ ఆయన కొన్ని విజన్స్ ఉండేవి లక్ష ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు రైతుని రుణమాఫీ చేయాలని చెప్పి చర్చ నడుస్తున్న రోజులలో రెడ్డి గారు కూడా ఉన్నాడు ఇట్లా అందరం కూర్చొని ఉన్నాం ఆ రుణమాఫీ మీద ప్రపోజ్ చేస్తే ఆయన ఒకటే అన్నాడు అన్న లక్ష ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు మనం రుణమాఫీ చేయగలమా చేయగలిగితే పెడదాం చేయలేకపోతు వద్దు అబద్ధమే వాడద్దు మనం ఓడిపోయినా సరే అబద్ధమైతే వాడొద్దు అని చెప్పాడు ఆయన ఒక ఆ డ్వాక్రా గ్రూపులది వీటి వరకు చేద్దాం తప్ప పోనీ వాటి కోసం ఫైట్ చేద్దాం రుణమాఫీ కోసం కేంద్రం మీద ఫైట్ చేద్దాం అని పెడదాం ఏంటి అని అని ఫైట్ చేసేది పెట్టేది ఏముందన్న మనం ఎట్లాగూ ఫైట్ చేస్తాను దాని విషయంలో అది మేనిఫెస్టోలో ఫైట్ చే మనం చేయగలిగింది ఏమైనా ఉంటే పెట్టాను తప్ప అబద్ధం వద్దని చెప్పాడు అది నాకు అన్ని ఖచ్చితంగా మాట్లాడే తీరు ఆయనకు ఒక విజన్ ఏంటి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక ఆర్టికల్చర్ యూనివర్సిటీ ఉండాలని ఒక కోరిక ఆయన ఆర్టికల్చర్ యూనివర్సిటీలో పీజీ తీసుకున్న స్టూడెంట్ బ్యాంకుకు పోయి కనుక లోన్ అడిగితే నీకెంత ఆస్తి అని కాదు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ ఆర్టికల్చర్లో చదువుకున్న విద్యార్థిని కాన్వెన్స్లో తీసుకునేటట్టుగా ఉండగలగాలి ఆ విధంగా మనం అతన్ని ఈ యూనివర్సిటీలో దిద్దగలగాలి దీన్ని అట్లాగే రాష్ట్రాన్ని చూస్తే శ్రీకాకుళం నుంచి విజయవాడ దాకా రోడ్డు వచ్చి ఇటు చెన్నైకి ఇటు బెంగళూరుకు వయ్యాకారంలో పదహారు రోడ్ల ఇటు ఎనిమిది అటు ఎనిమిది రోడ్ల రోడ్డు కావాలని ఒక కోరిక ఉండేది ఆయనకి చాలా విజన్స్ ఆయన చెప్తూ ఉండేవాడు అవన్నీ చూసినప్పుడు ఒక విజన్తో బతికాడు సార్ ఆయన అందుకని మాట్లాడు అట్లా ఉంటాడు ఉన్నాడు అంటే విజంతోనే ఉంటున్నాడు విజంతో చేయడంలో ప్రాక్టికల్గా మీకే తెలుసు ఇక్కడికంటే నాకు అక్కడికంటే ఆయనకు ఆ బిజినెస్ మాత్రం ఉండేది ఆయన చాలా చక్కగా ఆలోచించేవాడు మెచూరిటీగా ఆలోచించేవాడు ఆ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మనం బయట నుంచి చూస్తున్నాం కాబట్టి ఆ పథకాలు అవి చూసినప్పుడు కొంత అనిపిస్తుంది ప్రాక్టికల్ ఏంటి అనేది లోకల్గా అక్కడ వాళ్ళకి ఓకే అదే విజన్ అతను వ్యక్తిగతంగా మాత్రం నేను ఆయన రెండు చూశాను కాబట్టి పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా చూశాను కాబట్టి ఎగ్జాంపుల్ ఆయన రాజీనామా చేసినప్పుడు నేను చూపూడి పక్కన ఉన్న ఇద్దరం ఫస్ట్ రాజీనామా చేసినప్పుడు పార్టీ పెట్టకముందు ముందు మీ ఇద్దరం ఒక్క ఒక్కరోజు రెండు రోజులు ఆగుదామని బదిలాడు లేదన్నా మనం ఒక నిర్ణయం వ్యతిరేకించాలని నిర్ణయించుకున్నాక వాళ్ళ ద్వారా గెలిచిన పదవి ఉంచుకుంటే తప్పు అని చెప్పి ఓకే ఓకే అంటే ఆయన కొన్ని ఉంటాయి అంతే అదేవిధంగా అధికార ప్రతినిధి మే ఇద్దరం ఉన్నాం ఆ టైంలో అక్కడ అక్కడికి వచ్చేసినప్పుడు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు రిజైన్ చేసి వచ్చారు అప్పుడు మేము ఒక మాట అన్నాం ఆయన ఎవరు వచ్చినా రిజైన్ చేసి రావాలని కండిషన్ పెట్టాడు అదొక్కటి ఆపదా ఏం కోకొడ్లో ఉన్నారు ఎమ్మెల్యేని అడిగే మనం వాళ్ళు పార్టీలో గెలిచి మన పార్టీలు ఎట్లుంటారన్న అనేది అనేవాడు ఆయన రిజైన్ చేసి వస్తే మనం గెలిపించుకుందాం మన ప్రయత్నాలు మనం చేద్దాం రిజైన్ చేసిన వాళ్ళనే మనం చేద్దాం తప్ప వద్దు అర్జెంటుగా ప్రజల నుంచి అధికారం రావాలి తప్ప ఎమ్మెల్యేల మార్పిడి వాళ్ళు వచ్చే అధికారం నిలబడదన్న అని చెప్పారు మరి ఈ రోజు మెరిస్తుంది సార్ రాజశేఖర్ రెడ్డి గారి కట్ట ఇంకా కాలకముందే జగన్మోహన్ రెడ్డి గారు సంతకాల సేకరణ చేశారు సీఎం కావాలని చూశారని ఇప్పటికీ ఆరోపిస్తారు దానికి రెండు ఆరోపణలు వస్తాయి సార్ ఏమో సోనియా గాంధీ ఏదో అంటే వద్దని వచ్చింది అనేది ఒకటి వస్తుంది ఆరోపణ ఇక్కడికి వచ్చారు సంతకాల ఆరోపణ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు ఓకే అప్పటిదాకా రాజశేఖర రెడ్డి గారు ఏమిటి తిరిగిన ఒక బ్యాచ్ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీలో అధికారం ఎవరి చేతి కానీ వస్తే మా నుంచి డైవర్ట్ అయ్యద్ది ఏమో ఒక ఆలోచన ప్రధానంగా ఒక ఇద్దరు ముగ్గురు సెక్షన్స్ నాకు తెలిసి అంగిడుగు వృద్ధరాజు వాటి విక్రమార్క ఈ టీం అంతా వీళ్ళంతా చేస్తారు వాళ్ళు చేయడం కూడా తప్పని అనుకోను మాకు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు వాళ్ళు చేస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు ఓపెన్గా సోనియా గాంధీ దగ్గర వీళ్ళు కూర్చున్నప్పుడు కూడా పోయి షర్మిల గారు విజయమ్మ పోయినప్పుడు కూడా మీరు అడగండి ఎప్పుడన్న వాళ్ళని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే అమ్మ నాకు ఓదార్పు ఓదార్పుకు అవకాశం ఇవ్వండి ఒకటి పార్టీ నుంచే చేయమంటే పార్టీ పేరు చెప్పుకొని పోతా జెండా పట్టుకొని లేదు పీసీసీ ప్రెసిడెంట్ ఎమ్మటుంటే ఆయన పక్కన బొమ్మంటే అట్లనే పోతా లేదు ఇది వ్యక్తిగతం కాబట్టి నువ్వు వ్యక్తిగతంగా బొమ్మంటే వ్యక్తిగతంగానే నేను పోతాను అవకాశం మాత్రం మాకు ఇవ్వండి అని అడిగాడు అడిగిన తర్వాత నేను ఏ పదవిని ఆశించట్లేదు జిల్లాకు ఒకటి పెట్టండి మీటింగు రాష్ట్రంలో ఒకటి పెట్టండి అంటే అట్లా కాదమ్మా నీ షర్మిల గారు ఒక మాట చెప్పింది ఏంటంటే మా మేము కష్టాల్లో ఉంటే మీరు మమ్మల్ని పరామర్శించడానికి వచ్చేది కానీ మేము మీ దగ్గర రాలేదు కదమ్మా అట్లాగే మనం పోవాలి వాళ్ళ దగ్గరికి పరామర్శ కోసం అని చెప్పినా ఆమె ఏం లేదు లాస్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఏంటంటే అక్కడ నలభై ఒక్క మంది పార్లమెంటు మెంబర్లను గెలిపించుకొని మీ చేతిలో పెట్టినాకనే నేను ముఖ్యమంత్రి అవుతా అని చెప్పాను అంత క్లియర్గా చెప్పిన దాన్ని తప్పుడు ప్రచారంతో ఆయన ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని చేశాడు అట్లా ఇట్లా అనేది అది తప్పుడు ప్రచారం అది ఈ రెండూ అబద్ధాలే నాకు తెలిసి అని స్పష్టంగా నేను ఎందుకంటే అంతర్గతంగా లోపల ఉన్నాను నాకు తెలుసు కాబట్టి అది అక్కడ ఆయన మంత్రి పదవి అంటే కేంద్ర మంత్రి పదవిని మాత్రం వద్ద నాకు ఇప్పుడు వద్దు నేను ఖచ్చితంగా అన్ని గెలిపించి వచ్చిన తర్వాతనే నాకు మీరు ముఖ్యమంత్రి పదవి ఇద్దరని చెప్పొచ్చాను ఆయన సాయి ప్రతాప్ గారు కూడా చెప్పారంటే కదా నా మంత్రి పదవి కావాలంటే రాజీనామా చేస్తే నా పదవిని జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వండి అని అడిగారట కదా అది తెలవదు కానీ ఆమె మాత్రం కేంద్ర మంత్రి పదవి తీసుకోమని అడిగిన మాట వాస్తవం ఓకే అని వద్దా మరి సాయి ప్రతాప్ గారు ఎందుకు రాలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఇది వాళ్ళ వాళ్ళు ఇష్టం సార్ ఒకసారి అధికారంలో ఉన్నప్పుడు ఒక్కొక్కరు అయినా రాలేదా వచ్చినా ఇక్కడ చేర్చుకోలేదా వస్తే చేర్చుకోకపోవడం అనే పాయింట్ నేను ఉన్నాను అనుకోలే కానీ అప్పుడున్నప్పటిలో అధికారాన్ని వదిలేసి రావడానికి ఇష్టపడకపోవచ్చు అసలు మొత్తం క్యాబినెట్ కేబినెట్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే తప్పతో మేము ప్రమాణ స్వీకారం చేయమని ముందుకేసిన వాళ్ళు మన ప్రమాన్ని స్వీకారం చేసి అసెంబ్లీలో మాట్లాడలేదా కాబట్టి అప్పటిదాకా వాళ్ళు మళ్ళీ అధికారాన్ని వదిలిపెట్టుకోవడం ఎన్ని ఎట్లా అనే ఫీలింగ్ కూడా ఉండొచ్చు కదా ఎవరికి వాళ్ళే కాబట్టి అప్పుడు పద్దెనిమిది మంది వచ్చారు తప్ప మిగతా ఎందుకు ఎమ్మెల్యే రాలేదు రాజీనామా చేయాలన్నప్పుడు